చేయలేదో మళ్ళా ఇంకా చాలా ప్రమాదం ఉందని మనం చేస్తున్నాం. ఎన్నికల సమయంలో బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, పురుషులు, స్త్రీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. ఏ అఘాయిత్యానికైనా పాల్పడటానికి చంద్రబాబు వర్గీయులు ప్రయత్నం చేస్తున్నారు. అశాంతిని సృష్టిస్తారు, అల్లకలోలాన్ని సృష్టిస్తారు. అధికారం పోతుందనే భయంతో, బాధతో ఎంతకైనా తెగిస్తాడు నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడు గారి నైజమే అంత అని మనం చేస్తాం. ఒకసారి చరిత్ర చూడమని మనం చేస్తాం. ఏమండి ఇక్కడి నుంచి వచ్చాడే, రాయలసీమ నుంచి బయలుదేరి వచ్చాడే, ఎక్కడైనా ఏదైనా సంఘటన జరిగిందండి? పూలేస్తుంటే వద్దని బతికిలాడా, దండలేస్తుంటే పక్కకి తప్పించుకుని వెళ్ళా, జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే? విజయవాడ నడిబొడ్డుకు వచ్చేటప్పటికి రాయ ఎందుకు వేశారండి? విజయవాడ మీ అడ్డా అనుకుంటున్నారా? విజయవాడ మీ సొంతం అనుకుంటున్నారా? విజయవాడలో కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ పార్లమెంట్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నాడు అని మనవి చేస్తున్నా. ఏదో మీ అడ్డా అనుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి రాజకీయమే మనం చేస్తున్నాం. దానికి తోడు మళ్ళీ బయలుదేరాడు మా ఆయన, ఒక ఆయన లోకేష్ అంగ తీసేయండి, అది ఒక పిచ్చి మేడం, మంగళగిరిలో గెలిస్తేనే కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒక రాయి తగిలితేనే తెలుగు వారికి తగిలినట్ట, నాకు తగిలినప్పుడు అసలు నువ్వేంటి, నీకు అదేంటయ్యా, అసలు జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా పోలుస్తావయ్యా, నాకు అర్థం కాలేదు. నువ్వు సినిమా యాక్టర్ అని చూడటానికి జనం వస్తున్నారు, జగన్ ఏం సినిమా యాక్టర్ కాదే, జగన్ గారిని ఎందుకు చూడాలని వస్తున్నారు? ప్రేమతో వస్తున్నారు. ఈ రాష్ట్రంలో 175 సీట్లలో 151 గెలుచుకొని అధికారంలోకి వచ్చిన ప్రజాదరణ కలిగినటువంటి తెలుగు నాయకుడు, అలాంటి నాయకుడి మీద రాయి తగిలితే తెలుగు ప్రజలకు గాయం కాదా అని అడుగుతా ఉన్నారు. తెలుగు ప్రజలకు గాయమైందంటే ఏదో ఎగతలిగా మాట్లాడుతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు అర్హత ఏముంది నాకు అడుగుతా ఉన్నా, నిన్న తెరాలు వచ్చాడయ్యా ఎవరి కోసం? నాదెల్ల మనోహర్ కోసం. ఆ మధ్య మీద అన్నాడు, నాకు 3 పెళ్ళిళ్ళు అయినాయి, జగన్ ఏంటి 4 అంటున్నాడు, 4వది ఎవరు అన్నాడు? 4వది నాదెళ్ళ మనోహర్ అని చెప్పాను. ఆ మనోహర్ని గెలిపించడం కోసం తన వెళ్ళాడు, గెలిచే పనే లేదు. అక్కారాటలు కానీ బాబు బకరడు, నాదెళ్ళ మనోహర్ అక్కడ గెలవడు. ఎందుకు గెలవడో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనోహర్ తెనాలిలో గెలిచాడు, మనోహర్ తెనాలిలో గెలిచి స్పీకర్ అయ్యాడు. తెనాలి ఎంత దోచుకున్నావయ్యా, మర్చిపోయారా తెనాలి ప్రజలు? ఆయన సతీమణి, ఆమె కూడా క్యాష్ బ్యాక్డోర్లో తీసుకున్నటువంటి సంఘటనలు. తెనాలి ప్రజలారా మరిచిపోకండి, ఎంతగా లంచగొండిగా తయారయ్యాడో వారు, వారు కుటుంబ సభ్యులు. మళ్ళా తిరిగి మళ్ళా తెనాలిలో గెలిపించాలని ఎవరైనా అనుకుంటే తెనాలిని సర్వనాశనం చేస్తాడు నాదెళ్ళ మనోహర్. ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఆ నాదెళ్ళ మనోహర్ మీటింగ్ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శ చేసేటటువంటి కార్యక్రమం. సరే, విమర్శ చేస్తే చేశాం, చాలా కొన్ని గొప్ప మాటలు మాట్లాడండి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేమిటంటే,